ఆస్పరి మండలంలో గ్రామాల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కమిటీ పిలుపు మేరకు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎండీఓ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ఈ ధర్నా రైతు సంఘం మండల కార్యదర్శి రంగస్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు చిన్న సుంకన్న, వ్యాపార కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి బాలకృష్ణ మాట్లాడారు. మండల కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ 8 ఏళ్ల కాలంలో మోడీ సర్కారు సర్వనాశనం చేసిందని, ప్రజల కోసం ఏ ఒక్కటి మంచి పని చేయలేదని, అంబానీ లాంటి కార్పొరేట్లకు దోచిపెడుతూ కేంద్రం ప్రజలను కష్టాల్లో ముంచిందన్నారు. గ్రామాల్లో త్రాగునీటి సమస్య పరిష్కరించాలని, తక్షణమే సీసీ రోడ్లు వేయాలని, డ్రైనేజీలు కాలువలు ఏర్పాటు చేయాలన్నారు. మేము దాదాపు ఈ నెల 1వ తారీఖు నుంచి అన్ని గ్రామాలు తిరుగుతూ గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సచివాలయం ముందు కూడా వివిధ పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన దళితులు మేము ఏ ఎమ్మెల్యేలు వచ్చినా ఏ మంత్రి వచ్చినా కూడా మన ఆంధ్ర నియోజకవర్గము ఎక్కడ కూడా దళితులము తీసుకోలేదు. గతంలో ఉన్నటువంటి క్యాంగ్రెస్ ప్రభుత్వము ముందుసార్లు అధికారంలో రావడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా రావడం జరిగింది. 5 ఏళ్ళు పరిపాలన చేస్తే ఎక్కడ కూడా అభివృద్ధి చెందడం లేదు. మరి ఈయన కూడా పాదయాత్రలో అనేక విషయాలు చెప్పి ఖచ్చితంగా నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాను చెప్పేసి పళ్ళు పళ్ళు మాట చెప్పి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. ఆయన మరి ఈరోజు ప్రతి నియోజకవర్గాల్లో క్లీనర్లు జరుపుకుంటున్నారు. మరి ఎందుకొద్దు క్లీనర్లు జరుపుకున్నారో మాకేం అర్థం కావట్లేదు. ఈ మధ్య చేస్తాం ఇది చేస్తామని చెప్పి చెప్తున్నారు. కానీ ఎక్కడ చూస్తే గ్రామాల్లో చూసి మేము సర్వే చేస్తే గ్రామాల్లో కనీసం 3 సంవత్సరాలు అయితే ఒక సీసీ రోడ్డు కానీ ఒక డ్రైనేజీలు కానీ ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి లేదు. ఎందుకంటే తీరా చూస్తే మేము సంక్షేమ పథకాలు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అమ్మ ఒడి అదేవిధంగా అనేక పథకాలు కూడా చేస్తామని చెప్తున్నారు. కానీ అయ్యా మేము అడుగుతున్నాం సీపీఎం పార్టీగా గ్రామాల్లో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏమని చెప్పేసి మేము మామూలు మీరు మన బీనర్లో పెట్టారు కాబట్టి మామూలు ప్రతి మండలానికి ఒక మీడియా సమావేశం పెట్టి మేము పలానా గ్రామాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పేసి మీరు చెప్తే బాగుంటుందని చెప్పేసి మేము సీపీఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు గ్రామాల్లో ఎక్కడ చూసినా కూడా దాదాపు వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి తాగునీటి సమస్య వస్తుంది. ఇది దాదాపు 8 ఏళ్ళుంటో మన దళితులు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు వచ్చినా కూడా మనకి ఎక్కడ కూడా గ్రామాల్లో తాగునీటి సమస్య అయితే ఈరోజు గ్రామాల్లో మద్యం ఏర్లై పాడుతుంది. కానీ తాగునీటి ఎక్కడ కూడా పరిష్కరించలేదు. కాబట్టి మేము చెప్తున్నాం సర్పంచ్ గారు అయితే మాకు నిధులు రావట్లేదు అని చెప్తున్నారు. మా సర్పంచ్లు కనీసము సర్పంచ్ గ్రామాల్లో సర్పంచ్ మరి ఏం చేస్తున్నారు ఏం కదా అసలు అర్థం కావట్లేదు. గ్రామాల్లో ప్రజలతో ఓట్లు వేయించుకొని ఇప్పుడు తీరా చూస్తే మేము మాకు నిధులు లేవని చెప్పి చెప్తున్నారు. ఎక్కడ చూసినా కూడా గ్రామాల్లో ఒక సీసీ రోడ్డు అయితేనే డ్రైనేజీలు అయితేనే గ్రామ అభివృద్ధి ఎక్కడా లేదు. మరి తీరా చూస్తే ఈరోజు నాయకులు మాత్రం ఖచ్చితంగా అభివృద్ధి చేశామని చెప్పి చెప్తున్నారు. మేము చెప్తున్నాం ఇదే కాదు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నిండివ్వలేదో ఈ పార్టీ కూడా కేంద్రంలో బీజేపీ అయితేనే రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అయితేనే ఖచ్చితంగా ప్రజలు చూస్తారు చూసినంతసేపు తర్వాత ఖచ్చితంగా నిండి పంపిస్తామని చెప్పేసి మేము సీపీఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు గ్రామాల్లో ఇప్పుడు పరిస్థితుల్లో గ్రామాల్లోన ఎక్కడ చూసినా కూడా మేము ఖచ్చితంగా మెడికల్ క్యాంప్లు పెడతామని చెప్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ప్రజలకు అంటు వ్యాధులు ఖచ్చితంగా రోజువారీ డ్రైన్ కాలువలు క్లీన్ చేస్తే ఏ వ్యాధులు రావు. కానీ తీరా చూసి ఎక్కడ చూసినా కూడా డ్రైనేజీలు క్లీన్ చేయట్లేదు. మా సర్పంచ్లు నిద్రపోతున్నారు ఏమో ఎవరికి అర్థం కావట్లేదు. గ్రామ కార్యదర్శులు అయితే వాళ్ళైతేనే కరెక్ట్ డ్యూటీకి రాకుండా 12-11కి వచ్చేది 3 గంటలకి వెళ్ళిపోతున్నారు సచివాలయం ఉద్యోగులు. మరి ఇటువంటి ఎండీఓ గారు మరి ఏం చెప్తారో అసలు అర్థం కావట్లేదు. జగనేమి ఖచ్చితంగా మీ ఇంటింటికే పథకాలు వస్తామని చెప్తున్నారు. ఏదైనా క్యాష్ ఇన్కమ్ చేయాలంటే ఖచ్చితంగా ఈరోజు ప్రజలు రోజులు తరబడి 10 రోజులు 20 రోజులు తిరుగుతున్నారు మండల ఆఫీసులకి. ఆయనేమి ఖచ్చితంగా సచివాలయం కొన్ని పనులు అవుతామని చెప్తున్నారు. సచివాలయంలో ఉద్యోగస్తులు 10 గంటలకు వస్తారు 3 గంటలకి వెళ్ళిపోతున్నారు. ఏదైనా ప్రజలు సమస్యలు అడితే మాకు అది ఉంది ఇది ఉంది మీటింగ్ అని చెప్పేసి మండలాలకు వచ్చేస్తున్నారు. కాబట్టి మేము చెప్తున్నాం ఇది ఇంతతో కాదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎండి ఆఫీస్ని సచివాలయం అవన్నీ కూడా ముట్టడి చేసి బిగాలేసి ఖచ్చితంగా ప్రజల సమస్యలు పరిష్కారమైనటువంటి కూడా పోరాటం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.